భాయ్యం ఆర్ ఇంకి బహనం మాది హైదరాబాద్. ఇక్కడ గల్లీ గల్లీకి వైన్ షాప్ ఉంటది, మన గల్లీలో మనకి ఇజ్జత్ ఉంటది. ఏం కావాలరా భాయ్, ఇక వేరే ఊర్లో మనకి ఎందుకు భాయ్? కొడుక నాకు కష్టాలు మోయాలి, అది మనం చేయలే. మగాడనగా పోరిగాడకు పోవాలి, అది పక్కా చేసినాం. మాది జూబ్లీస్ బ్యాచ్ కాదు, జూబ్లీ బస్ స్టాండ్ బ్యాచ్. ఒక్కసారి ఫిక్స్ అయినా అనుకో, నువ్వు నాకు పెండ్లా, దోస్తులకు వదిన. పోరి దూరం చూసింది, పరేషాన్లు మీద పడినాయి. అరే ఇక్కడ బాధపడి కూడా బడ్జెట్ కావాలి కదా, ఇక మన సదులకి హైదరాబాద్లో జాబ్ ఏడొస్తుంది. కానీ సరూ నగరే దాట నన్ను సప్త సముద్రాలు దాటించారు. ఏ కంట్రీకి పోయినా మనలాంటి కంత్రిగాలు బతికేస్తారనుకున్నా, కానీ ఇక్కడ అలక్ పంచాయతీ ఉన్నదిరా భయ్. జాంపన్ లాంటి పోరీలు, జానిస్తామన్న దోస్తులు, కానీ ఎవ్వండి నమ్మలేం. ఇంకొక అటెంప్ట్ చేస్తా, తొక్కలో బ్యాక్లాగ్స్ కోసమే మస్ అటెంప్ట్ చేస్తాం. బ్యాక్ బోన్ లాంటి పోరీ కోసం రెండో అటెంప్ట్ చేయమా, బరాబర్ చేస్తా. మనమే మధుతూరంకి వెళ్ళి మీ ఆంధ్రాన తెలంగాణ క్యాష్ నేమ్ ఏంది లాస్ట్ నేమ్ ఏందో కొట్టుకుంటున్నాం. అరే కలిసి ఉండాలని ఆశ ఉంటే యాస్ అడ్డు రాదు. తెలుగులకు ఒక్కసారి యూనిటీ వస్తుంది, పండుగలు వచ్చినప్పుడు లేదంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు. బేసికల్లీ సరూర్ నగర్ పూర్వలం కదా, చూసుకొని కొట్టాం, కొట్టినాక చూసుకుంటాం. గీ తిక్కనే ముంచేసింది. అవి వైట్ కలర్ జాబ్ రాకపోవచ్చు, కానీ కాలర్ ఎగరేయడం సరూర్ నగర్కి వెళ్ళొచ్చు. జీడి అంటే గుండెల్లో దమ్మే కదా. కాన్బెరి, ద టెక్నిక్ ఆఫ్ గివింగ్ ఫియర్ త్రూ ఇయర్. నాకు ఇండియా వచ్చేయాలనుంది. వచ్చేరా, కానీ ఓడిపోయి రాకో, ఒంటరిగా ఫీల్ అయితేరా. అరే ఒక్క రోజులో ఇన్ని అవుతాయా? టైంని మేనేజ్ చేస్తే డెస్టినీని మేనేజ్ చేసుకోవచ్చు. క్షేత్రం కోసం ప్రిపేర్ అయితే కనీసం కుస్తీలోనైనా గెలవచ్చు. అరే అన్ని ఇండి అంటారా ఏంది, మిగతా ముచ్చట టాకీస్లో చూద్దాం. ఓ మూడు నెలలు ఇక్కడే ఉండి పనిచేస్తే నీ సరూ నగర్లో కనీసం టిఫిన్ సెంటర్ అన్నా పెట్టుకోవచ్చు. సరూ నగర్లో ఎవరు టిఫిన్ చేయడు, పొద్దుగాల వరకు దాగి డైరెక్ట్ లంచే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.